హాయ్ అండి, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ రవికాంత్ కొంగర. ఇది లివర్ అన్నమాట, మనిషి లివర్ మోడల్ ఇది. సో ఇది చూసినట్లయితే మనకి లివర్ అనేది చాలా ముఖ్యమైన పనులు చాలా చేస్తుంటుంది, మోస్ట్ ఎసెన్షియల్ ఆర్గన్ అన్నమాట. ఇప్పుడు ఎంత ఎసెన్షియల్ అంటే, కిడ్నీలు రెండు పాడైపోయినా, రెండు కిడ్నీలు తీసేసినప్పటికీ కూడా మనం మనిషిని ఒక్కోసారి బతికించవచ్చు, డయాలసిస్ చేసుకుంటాం. కానీ లివర్ తీసేస్తే మనిషిని బతికించలేము, అంటే డయాలసిస్ చేయలేము. అంటే లివర్ చేసే ఫంక్షన్స్ ఒకటి రెండు అయితే సింపుల్గా ఉండే పనులు అయితే చేయొచ్చు. ఇప్పుడు కిడ్నీకి మెయిన్ ఫంక్షన్ యూరిన్ తయారు చేయటము, ప్రోటీన్ వ్యర్థాలన్నీ బయటికి పంపించటం, అంటే యూరియా రూపంలో. యూరియా అంటే NH2 అనమాట, గ్రూప్ ఉంటుంది రెండు. NH2 అంటే నైట్రోజన్ రెండు హైడ్రోజన్లు, నైట్రోజన్ రెండు హైడ్రోజన్లు కలిపి ఉంటాయి. సో అది ఆ ప్రోటీన్ క్రియాటినిన్ యూరియా వీటిని తయారు చేయటం, బయటికి పంపించడం అనేది కిడ్నీ ఫంక్షన్. అదొక్కటే మెయిన్ ఫంక్షను. మన సోడియం పొటాషియం రెగ్యులేట్ చేయటం ఒక ఫంక్షను. అలా ముఖ్యమైన మూడు నాలుగు ఫంక్షన్లే ఉన్నాయి కిడ్నీకి, కానీ లివర్కి వందల ఫంక్షన్లు ఉన్నాయి. సో వందల ఫంక్షన్లు ఉండేసరికి ఒకటి రెండు మనం చేయగలిగిన మిగిలిన చేయలేము డయాలసిస్ లాగా. అందుకని ఇప్పటివరకు లివర్ పాడైపోయిన వాళ్ళకి పర్మనెంట్గా డయాలసిస్ లాగా, కిడ్నీ వాళ్ళలాగా డయాలసిస్ మీద ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళని బతికించడం అనేది కుదరదన్నమాట. లివర్ అనేది ఒక 70 కేజీల మనిషికి అయితే 1.5 కేజీ బరువు ఉంటుంది, 1.5 కేజీ. సో అప్రాక్సిమేట్గా మన బ్రెయిన్ కూడా అంతే ఉంటుంది, 70-75 కేజీల మనిషికి 1.5 కేజీ దగ్గర అందాజుగా బ్రెయిన్ కూడా ఉంటుందన్నమాట. ఈ లివర్ అనేది కరెక్ట్గా ఈ కలర్లో ఉంటుందండి, ఇంకొంచెం డార్క్ కలర్ కూడా ఉంటుంది కొంతమందికి. సో ఇది లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. నేను లైవ్లో ఒక వీడియో చేస్తాను ఓన్లీ లివర్, అచ్చంగా లివర్ గురించి. మన సర్జరీలో రోజు లివర్ చూస్తూనే ఉంటాం, ఎందుకంటే బేరియాట్రిక్లో నేను లాప్రోస్కోపిక్ కీహోల్ ఆపరేషన్ ఏది చేసినా ఫస్ట్ పొట్ట లోపలికి వెళ్ళగానే కనపడేది లివరే పెద్దగా. చాలామందికి దీని మీద లావుగా ఉన్న వాళ్ళందరికీ తెల్ల చుక్కలు వస్తాయి, ఫ్యాటీ లివర్ అంటారు. ఆ ఫ్యాటీ లివర్ వీడియో కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఈ లివర్ 1.5 కేజీ ఉంటుంది, దీంట్లో మన బ్లడ్ క్లాటింగ్ అవ్వటానికి కావాల్సిన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ తయారవుతాయి. మన బాడీలో జరిగే టాక్సిన్స్ అన్నిటినీ ఎలిమినేషన్ కూడా దీంట్లోనే జరుగుతుంది. టాక్సిన్స్ అంటే ఇప్పుడు ఏదైనా మందులు, మెటబాలిజం, మన బాడీలో సగం మందులు కిడ్నీలోంచి వెళ్ళిపోతాయి, సగం మందులు లివర్ నుంచి వెళ్తాయి అన్నమాట. సో ఇంకా ముఖ్యమైన ఫంక్షన్ ఏంటి అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తయారు చేయటం, ప్రోటీన్ తయారు చేయటం, తర్వాత మెటబాలిజం మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యాట్ మెటబాలిజం మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన తిన్న ఫుడ్లో, తిన్న పేగుల్లోకి వెళ్ళిన ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ, అంటే కొవ్వు డైజెస్ట్ అయితే వచ్చినవి అన్నీ కూడా పేగుల్లో ముక్కలు ముక్కలు అయిపోయి మళ్ళీ అబ్జర్బ్ అయ్యి మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ కింద మారుతుంది. అంటే ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటంటే మనకి రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలు అన్నమాట. సో ఈ రక్తంలో ఉండే కొవ్వుని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అంటారు కదండి. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటంటే మన ఫ్యాట్, కొవ్వు పేరుకుంటుంది కదా, ఆ కొవ్వు పేరుకునేది కూడా ట్రైగ్లిజరైడ్స్. అంటే గ్లిసరాల్, ట్రై అంటే మూడు, గ్లిసరైడ్ అంటే గ్లిజరాల్ ఉంటుంది. గ్లిజరాల్కి మూడు ఫోర్కుల్లాగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ అతుక్కుని ఉంటాయి. ఒక ఫ్యాటీ యాసిడ్ 20 నుంచి 25 కార్బన్ యాటమ్స్ ఉంటుందన్నమాట. గ్లూకోజ్ 6 కార్బన్సే, కానీ ఫ్యాటీ యాసిడ్లో 20 పైన కార్బన్స్ ఉంటాయి, ఏది ఒక్క ఫ్యాటీ యాసిడ్లో. అలాంటి ట్రైగ్లిజరైడ్స్ అంటే మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో గ్లూకోజ్ మండితే 6 కార్బన్స్ 6 కార్బన్ డైఆక్సైడ్లు అయిపోయి మనకి శక్తి రిలీజ్ అవుతుంది. అదే ఫ్యాటీ యాసిడ్ మండితే ఇంకా చాలా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా చూసినట్లయితే ట్రైగ్లిజరైడ్స్ మెటబాలిజం మొత్తం లివర్లోనే తయారవుతుంది, కొవ్వుకు సంబంధించిన మెటబాలిజం అంతా దీంట్లోనే జరుగుతుంది. గ్లూకోజ్ని రిలీజ్ చేయాలన్నా లివర్ నుంచే అవుతుంది. సడన్గా మనకి గ్లూకోజ్ పడిపోయింది అనుకోండి, బ్లడ్లో గ్లూకోనియోజెన్సిస్ అని లివరే తయారు చేస్తుంది అన్నమాట. సో మెటబాలిజంలో చాలా కీలకమైన పాత్ర ఉంటుంది లివర్ది. అంతేకాకుండా డైజెషన్ అంటే అరుగుదలకి, అరుగుదల అంటే ఇప్పుడు చూసారా ఈ కింద లివర్ కింద ఈ గ్రీన్ కలర్లో ఉంది పసర అన్నమాట. అంటే మన కొవ్వు డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన పసర లీటర్ నర తయారు చేస్తుంది లివర్. అంటే రక్తాన్ని శుద్ధి చేయటం కాడ్నుంచి రక్తంలో రకరకాల క్లాటింగ్ ఫ్యాక్టర్సు, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ తయారు చేయటము, వాటిని సరిచేయటము, వాటిని అటు ఇటు మార్చటము, ఇలాంటి రకరకాల చాలా పనులు చక్కబెట్టడంతో పాటు రోజుకు లీటర్ నర పసర తయారవుతుంది. ఈ లీటర్ నర పసర
లివర్లోంచి తయారయ్యి చుక్క 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 వచ్చి కొంతసేపు ఒక గంట 2 గంటలు పసరు సంచిలో స్టోర్ ఉంటుంది, అంటే గాల్ బ్లాడర్. ఇది గాల్ బ్లాడర్లో స్టోరింగ్ ఉంటుంది. స్టోర్ అయిన తర్వాత ఈ గాల్ బ్లాడర్ ఏంటంటే మనం అన్నం తిన్న వెంటనే ఇది ముడుచుకుంటుంది. ముడుచుకుని దీంట్లోకి వెళ్ళింది కొంచెం కాన్సన్ట్రేట్ అవుద్ది, 10 రెట్లు కాన్సన్ట్రేషన్ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం అన్నం తినగానే ఇది ముడుచుకుని అన్నంలో ఉన్న కొవ్వు పదార్థాలు, కూరలో ఉన్న కొవ్వు పదార్థాలన్నీ ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ అంటారు, ఆ పనంతా ఈ పసర చేస్తుంది. సో ఈ పసర కనుక చాలామందికి ఏమవుతుంది, గాల్ బ్లాడర్లోంచి పసర ఇలా నాళం ద్వారా వచ్చి కింద పేగులోకి ఒక కనెక్షన్ ఉంటుంది, అది మూసుకుపోయి కానీ దాంట్లో రాయి వల్ల ఇరుక్కుని మూసుకుపోవటం వల్ల కానీ దాంట్లో క్యాన్సర్ గడ్డ వచ్చి కంప్లీట్గా మూసుకుపోయినా పసర పేగులోకి వెళ్ళదు. పసర పేగులోకి వెళ్ళకపోయినా వాళ్ళకి ఎంతో కొంత డైజెషన్ జరుగుతుంది, ఫ్యాట్ డైజెషన్ అంత బాగా జరగకపోయినా జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే విరోచనం ఎల్లో కలర్లో రాదు, తెల్లగా వస్తుంది. సో ఎందుకని అట్లా అంటే మన విరోచనం ఎల్లో కలర్లో ఉండటానికి అతి ముఖ్యమైన కారణం మన లివర్ తయారు చేసిన పసర మాత్రమే. ఈ పసర కనుక లేకపోతే కనుక అది ఎల్లో కలర్లో రావాల్సిన విరోచనం తెల్లగా తెల్లమట్టి ఉన్నట్టు వస్తుంది అన్నమాట. చాలామంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు వాళ్ళకి పసర అడ్డుపడిపోతుంది కదా, ఆ పసర అంతా బ్లడ్లోకి ఎక్కిపోయి పచ్చకామెరలో వస్తుంది, విరోచనం తెల్లగా వస్తుంది, దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. కొంతమందికి లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది వైరస్ల వల్ల, చాలామందికి పచ్చకామెరలు వస్తుంది చూడండి, పచ్చకామెరలు వచ్చి ఒక 10 రోజులు ఉండి తగ్గుతుంది అన్నమాట. అది కూడా లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా బాడీలో పసర మెటబాలిజం సరిగా జరగకపోవటం వల్ల బిలిరూబిన్, బిలివర్డిన్ అనే పిగ్మెంట్స్ ఎక్కువ పేరుకుపోవటం వల్ల మనకి లివర్ అనేది పచ్చకామెరలు అనేది రావటం జరుగుతుంది. సో లివరు చేసే ఫంక్షన్స్, లివర్ ఎంత ముఖ్యము ఏంటి అనేది అన్నీ చూసాం కదండి. ఇప్పుడు ఇది చూసినట్లయితే ఇది నా బాడీలో లివర్ అయితే కరెక్ట్గా ఇలా కూర్చుని ఉంటుందన్నమాట, ఇలా ఇక్కడ కుడిపక్క కరెక్ట్గా ఇలా రిబ్ కేజ్, రిబ్ అంటే మన ఈ ఎముకలు ఉంటాయి కదండి, ఆ ఎముకలు దాన్ని కొంత పై భాగాన్ని ఇక్కడ వరకు కవర్ చేస్తూ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. సో లివర్కి చాలా రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి కత్తిపోటు లివర్కి తగిలిన ఎడం పక్క స్ప్లీన్ అని ఇంకోటి ఉంటుంది, ఈ రెండింటికి రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది, దానికి తగిలితే కనుక రక్తస్రావం అయ్యి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది కుడిపక్క లివరు, ఇది ఎడంపక్క లివరు, ఈ రెండింటికి మధ్యలో ఒక గీత ఉంది కదండి, ఇక్కడ ఫాల్సిఫామ్ లిగమెంట్ అంటారు, దీంతో అది అతుక్కుని ఉంటుంది. ఇంత కేజీన్నర లివరు గోడకు అతుక్కుని లేదనుకోండి, పొట్టలో ఇటు తిరిగినప్పుడు ఇటు పడిపోతుంది, ఇటు తిప్పినప్పుడు ఇటు పడిపోతుంది, అలా పడకుండా ఉండటానికి దీనికి ఫాల్సిఫామ్ లిగమెంట్ అని, ట్రయాంగులర్ లిగమెంట్ అని, ఇదిగోండి ట్రయాంగిల్ లాగా ఉంది, ఇది ఒకటి, ఇటు రైట్ ట్రయాంగులర్ లిగమెంట్, లెఫ్ట్ ట్రయాంగులర్ లిగమెంట్, ఫాల్సిఫామ్ లిగమెంట్ అని చాలా లిగమెంట్స్ ఉంటాయి. వీటి ద్వారా లివర్ సస్పెండ్ అయ్యి ఉంటుందన్నమాట. మీరు బాగా పరిగెట్టిన వాళ్ళకి చూస్తే కుడిపక్క నొప్పి వస్తుంటుంది, అంటే ఆ లివర్ కేజీన్నర ఎగిరి మీరు ఓ 10 కిలోమీటర్లు పరిగెట్టారనుకోండి, ఎప్పుడు కుడిపక్క డొక్కలో నొప్పి వస్తుంది. ఎందుకని నొప్పి వస్తుంది అంటే ఈ లివర్కి జర్కులు ఇచ్చి 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 ఈ వీటి మీద మనకి ప్రెషర్ పడి కుడిపక్క డొక్కలో నొప్పి వస్తుంది అన్నమాట. ఈ కేజీన్నర లివరు ఆ ఈచు కుదుపుకి అట్లా వచ్చి. ఇంకా మరిన్ని విషయాలు పసర సంచి గురించి కానీ లివర్ గురించి కానీ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.